గాంధీభవన్లో మా ప్రతినిధి నాగేంద్ర అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర, గాంధీభవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం ప్రధాన పార్టీ నేతలందరూ కూడా, జాతీయ స్థాయి నేతలందరూ కూడా తెలంగాణలో ఫోకస్ చేసి సభలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. కర్ణాటక నుంచి కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గంట క్రితం ఎలా ఉంది? థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల మైకులన్నీ కూడా 5 గంటలకి మోగబోయాయని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా, ముఖ్యంగా మనం కాంగ్రెస్ అంశానికి తీసుకుంటే, 2 సంవత్సరాల క్రితం రైతు డిక్లరేషన్తో వరంగల్లో తన ప్రచారాన్ని ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధూమ్ధామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు మరొకవైపు జాతీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాకటి వరకు కూడా, ముఖ్యంగా చివరిగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి రోడ్ షోలో ప్రియాంక గాంధీతో పాటు మరొకవైపు రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఒకే నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి చివరి ప్రచారం మల్కాజ్గిరితో ఈరోజు జరిగినటువంటి ప్రచారం కాంగ్రెస్ ముగిసింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నాయకులతో పాటు మరొకవైపు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, అదేవిధంగా ఇతర నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దాదాపు 100కు పైగా కూడా సభల్లో పాల్గొనడం జరిగింది. దాదాపు రేవంత్ రెడ్డి, డిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒక్కరే 63 నియోజకవర్గాల్లో 87 భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరొకవైపు రాహుల్ గాంధీ అంశానికి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రచారం చేశారు. ముఖ్యంగా ఆయన 25 సభల్లో పాల్గొంటే, మరొకవైపు ప్రియాంక గాంధీ 26 సభలు, మరొకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే 10 సభలతో పాటు, మరొకవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 రాష్ట్రాలని కైవసం చేసుకోవాలనేటటువంటి ప్రధాన లక్ష్యంతో అధిష్టానం ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచార పర్వం కొనసాగింది. ముఖ్యంగా మొదటగా ప్రకటించినటువంటి రైట్ టు డిక్లరేషన్తో పాటు మరొకవైపు వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా కూడా 6 గ్యారంటీ స్కీములతో పాటు వివిధ అంశాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఆయుధాలు చేసుకుంటూ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దొరల తెలంగాణ పోవాలి, ప్రజల తెలంగాణ తీసుకురావాలనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మరొకవైపు 5 గంటల క్రితం, 4 గంటల తర్వాత ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేత సోనియా గాంధీ సైతం ఒక వీడియోని రిలీజ్ చేశారు. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ మీరంతా నా గుండెల దగ్గరే ఉన్నారంటూ కూడా సోనియా గాంధీ ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రజల తెలంగాణ రావాలి, దొరల తెలంగాణ పోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మేము అమరవీరుల స్వప్నాలు, కలల్ని దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ అభివృద్ధిని నేను చూడాలనుకుంటున్నాను, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అనేటటువంటి అంశాన్ని కూడా సోనియా గాంధీ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలనేటటువంటి నినాదాన్ని సైతం సోనియా గాంధీ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాల క్రితం వరంగల్లో ప్రారంభించినటువంటి ప్రచార పర్వం ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పీక్ స్టేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. దాదాపు 70 నుంచి 80 సీట్లను మేము కైవసం చేసుకుంటాము. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం, మరొకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు జాతీయ నాయకత్వం అంతా కూడా అదే ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం
ఎక్కడ చూసినా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వేవే కనిపిస్తుంది కాబట్టి మేమే అధికారంలోకి వస్తాం అనేటటువంటి ధీమాన అయితే కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేస్తే కేంద్రంలో కూడా మేము పాగా వేస్తాం అనేటటువంటి ధీమాల కూడా ఆది నాయకత్వం ఉంది ఆదిస్కనే ప్రస్తుతం జాతీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు అయితే మరొకవైపు రేపటి నుంచి పోల్ మేనేజ్మెంట్ అనేది గెలుపోటంలో చాలా కీలకమైనది పోల్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నది మాత్రం చూడాలి పోల్ మేనేజ్మెంట్ అనేది దాదాపు 2% ఓట్లని డిసైడ్ చేస్తుంది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా తెలంగాణ కాంగ్రెస్ తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్ మేనేజ్మెంట్ని విజయవంతం చేయాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లా నేతల నుంచి రాష్ట్ర నాయకత్వంతో కూడా పంజే